సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి నీలం రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామావత్ అంజయ్య నాయక్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, ఏఎస్ఎఫ్ నాయకులు వాకిటి రఘు, బోయ శ్రీరాములు, రాజేందర్, నరసింహ, సురేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అమర్జీవి నీలం రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పుడే విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితయి ఏఎస్ఎఫ్లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కార్యదర్శి నుంచి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో జాతీయ కార్యదర్శిగా బాధ్యత నిర్వర్తించారు. ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంతో అనుపెరిగని సంబంధాలు పెట్టుకున్నాడు. కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యాప్తికి మరి విశేష కృషి చేశారు. ఆయన మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరినీ సుశిక్తం చేయడానికి మార్క్సిజన్ సిద్ధాంతాన్ని అలాగే మరి చట్టాలని అన్నింటినీ కూడా ఆకలింపు చేసుకోవడానికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి 15 రోజులు 4 రోజులు 3 నెలల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మరి కార్యకర్తలని కార్యోన్ముఖులు చేయడానికి విశేష కృషి చేశారు. అందులో ఈయన నీలం సంజీవరెడ్డి గారి తమ్ముడైనా కూడా ఆయన రాష్ట్రపతి వారికి ఎదిగినా ఈయన నమ్ముకున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తుదికంట తుది విశ్వాస కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి విశేష కృషి చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేకున్నా సహకరించకుండా నిరంతరం మరి అన్వేసి నిరంతర మరి సిద్ధాంత వ్యాప్తి కృషి చేసినటువంటి ఒక మంచి ఉత్తమ కమ్యూనిస్ట్ నాయకుడు నీలం రాజశేఖర రెడ్డి గారు. వారు మరి నిజంగా వారు విడిచిపెట్టుకునేటువంటి ఆశయాన్ని లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. నిరంతరం శిక్షణా శిబిరాలు జరగాలని ఆయన కోరుకున్నాడు. ఆ శిక్షణా శిబిరాలు జరిపేందుకు మనం భవిష్యత్తులో కార్యాచరణ ప్రదేశంలో అవసరం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాన్ని కొనసాగించడానికి ప్రతిగా తీసుకుంటూ అభినందనలు సెలవిస్తాను.